స్తోత్రములు క్రీస్తునందు ప్రియులారా దేవుని యొక్క ఉచితమైన ఆయన కృపా సంకల్పం మేరకు మిలీనియం బాప్టీ చర్చ్ కర్నూలు వారి పక్షముగా సిల్వోబేరీ అను ప్రసారములు ప్రసారము చేయబడుటకును మరియు సెబినీ పక్షముగా దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము అను ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమములు ప్రసారము చేయుటకు ప్రభు పేరిట ఈ ప్రసారముల సహవాసమునకు మిమ్మును ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి మరి మిలినం బ్యాప్టిస్ట్ చర్చిలో దేవుని దయవలన రెండు వేల ఒకటవ సంవత్సరం ఈ సంఘము కర్నూలు నగరములో ఏర్పాటు చేయబడి మరి ప్రభు కృపను బట్టి రెండు వేల మూడవ సంవత్సరం ఈ సంఘము ప్రభు కృపలో సెమినేరీ మొట్టమొదటిసారి కర్నూలు నగరములు సెమినరీ బాయిబిల్ తర్బీదు కేంద్రమును ఏర్పాటు చేసి ఉచితముగా ఉచిత భోజన వసతులను కల్పిస్తూ దేవుని రాజ్య సువార్త కొరకు అనేకులను సిద్ధపరుస్తూ ఉన్నాం మరి వరకు దాదాపు రెండు వేల మూడు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక్క ఇరవై ఐదు మంది రెసిడెన్షియల్ మరి ఎక్స్టర్నల్గా మరి తర్బీదునుంది దేవుని జ్ఞానాన్ని పొందుకొని దేవుని యొక్క సేవార్థమై వారు లోకంలోనికి పరిచయం కొరకు వెళ్ళి ఉన్నారు మరి మా రెండు విధములైనటువంటి కోర్సులు నిర్వహిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం జూలై ఒకటి నుండి ఆ మరుసటి సంవత్సరం జూన్ నెల ముప్పై తేదీ వరకు ఉచిత భోజన వసతులు కల్పిస్తూ రెసిడెన్షియల్ తరబీదును మేము ఇస్తూ ఉన్నాము కనీస విద్యార్హత పదవ తరగతి పాస్ అయి మరి రక్షణ సేవ మారు మనసు పిలుపు పశ్చాత్తాపము శివాశక్తి కలిగినటువంటి వారు యువతి యువకులు భార్యభర్తలు స్త్రీ పురుషులు ఈ ట్రైనింగ్ చేయుటకు ఆహ్వానించబడుతూ ఉన్నారు ఈ ప్రతి సంవత్సరం జూలై జూన్ నెల ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటల నుండి మిలీనియం బాప్టీ చర్చిలో ఓవరల్ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి కాబట్టి సమయాన్ని ప్రతి ఒక్కరు వాడుకున్నాలని కోరుచున్నాం అదే సమయంలో ప్రిలారా ప్రతి సంవత్సరం జూన్ జూలై మరియు ఆగస్టు మాసములు మూడు మాసములు ప్రత్యేకించి ఎక్స్టర్నల్ స్టడీస్ కొరకు మరి ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఎక్స్టర్నల్ స్టడీస్లో మీరు పరిమిత ఫీజులు వారిగా చెల్లిస్తూ ఈ ట్రైనింగ్ చేయుటకు ప్రభు పేరట మిమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నాం ఆసక్తి అయినటువంటి వారు ఈ సమయంలో గమనిస్తూ యునైటెడ్ తిలాస్కులు సెమినరీలో చేరండి అన్ని డినామినేషన్ల వారికి స్వాగతం మా సెమినరీ అమెరికా దేశంలో మరి కా క్యాలిఫోర్నియా రాష్ట్రం బర్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి యూటీఆర్ఎస్ఆర్ సికింద్రాబాద్ వారి గుర్తింపును కలిగి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నది మరి దేవుడు మీరు ప్రేరేపిస్తే మీరు కూడా ఈ సమయమును సద్వినియోగపరచుకొని ఆయన కృపలకు పాత్రులు కావాలని ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు మేముని మీ కుటుంబములను తన మహిమ కొరకు వాడు గాక ఆమెన్ దైవనామానికి స్తోత్రములు మన ధ్యానాంశం హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం వచనం కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదాం దేవుని వాక్యములో నుండి మనము ఆయన యుద్ధకు వెళ్ళుదాం ఈ మాటలను అంశమును ఆధారము చేసుకొని దేవుని వాక్యమును మనము ధ్యానము చేయుదాం కృపాభరితుడమైన తండ్రి వాక్యమైన దేవ ఈ పాదముల చెంతకొస్తూ ఉన్నాము నాతో మాతో మాటలాడుము మమను దర్శించు వాక్య కృపకు అప్పగించుకుంటు బలగులను బలపరచుమని మొరపెడుతూ మనవులు ఏసునా మమును స్తతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు దేవుని ప్రజలారా మనుషులమైనటువంటి మనము ఆయా స్థలాలకు వెళ్ళడానికి ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం ముఖ్యముగా వేసవికాలము సెలవుల దినాలలో మరి అనేక మంది రక్త సంబంధికుల యుద్ధకు బంధు యుద్ధకు స్నేహితుల యుద్ధకు మరియు పర్యాటక స్థలములను కూడా చూచుట కొరకు మనం వెలుటకు ఇష్టపడుతూ ఉంటాం అయితే మనము వెళ్ళి తిరిగి వచ్చిన తదుపరి ఎంతో నీరస్సముతో మరి నిస్సత్తుతో పైసలు మరి డబ్బులు అయిపోయిన పరిస్థితుల్లో కొంత చికాకు మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వేదన భరితమైన స్థితిలో మనం ఉంటూ ఉంటాం ఎందుకు ఆ ఇంటికి వెళ్ళితుమా ఎందుకు ఆ స్థలమునికి వెళ్ళితుమా అని కూడా మనము వేదన పడుతూ ఉంటాము మరి ఇలాంటి అనుభవాలు జీవితాల్లో అనేకులను ఎదురు చూస్తూ ఎదుర్కొంటూ ఉంటాం అయితే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తువారు నా యుద్ధకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు మరి హెబ్రి గ్రంథకర్త కూడా అంటూ ఉన్నాడు మనము ఆయన యుద్ధకు వెళ్ళుదాము మరి ఎందుకు మనము ఆయన యుద్ధకు వెళ్ళాలి ఎందుకంటే ఆయనతో వెళ్ళాలి అంటే చూడండి యషయా గ్రంథం ఒకటో అధ్యాయం మనము జ్ఞాపకం చేసుకుంటే యషయా గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఎవోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాం మీ పాపము రక్తము ఓలే ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రని పైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును కాబట్టి ఎర్రని మన రక్తములు హిమము కంటే తెల్లగా చేయబోటకూర మన చేతులు పాదములు రక్తాపరాధముతో నిండుకొన్నవి కాబట్టి రక్తాపరాధముతో నిండుకొన్నటువంటి మనం ఇదిగో ఏసు క్రీస్తు దగ్గరికి వెళ్ళగలిగితే మన పాపముల నుండి శాపముల నుండి మనం విడుదల పొందుతా పొందు పొందుతాం కాబట్టి మన పాపములను విడుదల పొందడానికి పుట్టిన ప్రతి మానవుడు జన్మపాటి జీవిత అనుభవాలను బట్టి కర్మ పాపిగా ఉన్నాడు పాపిగా ఉన్న మానవుడు పరిశుద్ధమైన దేవుణ్ణి చూడలేడు చేరలేడు అందుకొరకే పాపము తొలగించబడాలి అంటే ఏసు రక్తములో శుద్ధి చేయబడాలి ఇదిగో మొదటి వాన పత్రికోటో అధ్యాయం ఏడవత్తరములు అంటాడు మన గమనిస్తున్నప్పుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని ప్రభు అంటున్నాడు కాబట్టి ఏసు రక్తమును ఆశ్రయించినప్పుడు ఆ రక్తమును మనము నమ్మగలిగినప్పుడు ప్రతి పాపం నుండి విడుదల పొందుకుంటాం కాబట్టి యేసు క్రీస్తునందు మనకు లభించే రక్షణ కొరకు పాప పరిహారము కొరకు యశంతకు మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము ఇ గొప్ప సత్యాన్ని మనము గుర్తించాలి మరి ఆయన పాపములు పరిహరించుకోవడానికి వెళుతూ ఉన్నాం పాప పరిహారం కొరకు వెళ్తూ ఉన్నాం ఆయన ఎందుకు ఎందుకు వెళ్ళవలసి ఉన్నదని అని మనం చూస్తే కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచ్చిన యోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమసిల్లుచ్చున్నది జోపగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నవి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా ఎందు నిమిత్తము నీవు నేను ఏ దగ్గరికి వెళ్ళవలెనంటే ఆయనను ఆరాధించడానికి ఆయన మందిరమునకు మనము వెళ్ళాలి ఎందుకంటే ఆలయ ఆరాధనలకు పోయేడి అలవాటు కలిగిన యేసు ప్రభు యొక్క మాదిరిని మనము అనుసరించాలి అందుకే ఆంధ్రక్రైస్తవ కీర్తనలో భక్తుడు అంటాడు ఆలయ ఆరాధనలకు పోయడి అలవాటు కలిగియు చాలా మారులు ఆలయమునకు అరుగుదలించిన ఏసువాడుక నేర్చుకొనరే నేర్చుకొనరే ఏసువాడుక లనుదినము మీ బ్రతుకునందునా నేర్చుకొని నా మీరణ జనముగాను పుదురు ఇలాలో నేర్చుకొనరే ఏసు వాడుకలు ఆలయ ఆరాధనలకు పోయాడు అలవాటుగలి మనం దేవుని మందిరానికి వెళ్ళాలి ఎందుకనగా దేవుని మాందిరమునకు వెళ్ళుదని జనులు నా తలనప్పుడు నేను సంతోషించిద్దిని అని మహారాజన దావీదు నూట ఇరవై రెండవ కీర్తన ఒకటవ వచనములో జ్ఞాపకం ఉన్నాడు మన వారు ఈ లోకములో జీవించిన కాలములు ఆయన సమాజ మందిరమునకు వెళ్ళి అనేటువంటి మాట వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళాను ఆరాధించుటకు వెళ్ళాడు బోధించుటకు వెళ్ళాడు సహవాసమునక్కే వెళ్ళి ఉన్నాడు కానీ ఈ దినాలు ప్రియులారా అన్నిటికీ మనం వెళుతాం కానీ దేవుని ఆరాధనకు రావడానికి సమయం లేదు అంటాం అని దేవుడు అంటున్నాడు ఇదిగో దేవుని ఆరాధనకు రండి ఈ లోకములో దేవుడు ఇచ్చిన ఆయన ఆలయమునకు మనము వెళ్ళలేక అట్టి అలవాటు పొందలేక ఉంటే ఈ లోక జీవితం ముగించిన తదుపరి నిత్యం ఉండే దేవాలయానికి పరలోకపు దేవాలయములోనికి ఎట్లు మనం వెళ్ళగలం గొప్ప సత్యాన్ని మనము గుర్తిస్తూ ఇదిగో దేవుడిచ్చిన ఈ లోకపు ఆరాధన స్థలాలకు భక్తి శ్రద్ధలతో మనం వెళ్ళాలి అందుకే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో అంటాడు నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము కాబట్టి ఎరితకు వెళుతున్నావు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకున్నటకు మనము వెళ్ళవలసి ఉన్నది ఇదిగో పాప పరిహారము కొరకు ఆయనకు వెళ్ళవలసి ఉన్నది ఆ గొప్ప దేవుని ఆరాధించడానికి ఆయనకు మనం వెళ్ళవలసి ఉన్నది అంతేకాదు చూడండి మరి హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచ్చిన ఎబరి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునుకు చేరుదాం కాబట్టి కృపాసనమునుకు మరి సమయోచితమైన సహాయము కొరకు గొప్ప సత్యాన్ని గుర్తించాలి యేసు క్రీస్తు ఆయన మన గొప్ప సహాయకుడు నేను నీకు సహాయం చేసేదనని ఆయన తన కుడి చేతితో మనల్ని పట్టుకొని చూ ఉన్నాడు మనుషుల సహాయము కొంత మేరకు తాత్కాలికంగా ఉంటుంది కానీ దేవుని సహాయం పిల్లరా ఈ లోకములో నిత్యత్వములో వివేగములు ఆయన సహాయమును మనము పొందుకుంటూ ఆయన ద్వారా కాపాడబడుతూ రక్షించబడుతూ మనము ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం కాబట్టి నీవు నేను ఆయన సహాయం కొరకు మనం వెళ్ళాలి చాలా సందర్భాల్లో మనకు ఏదైనా సమస్య వస్తేనే వెంటనే మన యొక్క తల్లిదండ్రులు రక్త సంబంధికులు బంధుప్రియులు స్నేహితులు శ్రేభిలాసులు కనిపిస్తారు అయితే ప్రియులారా వారి సహాయానికి ఇదిగో దేవునిచ్చేంత మనం ప్రార్థించినప్పుడు సమయోచితమైనటువంటి సహాయాన్ని దేవుడు మనకు అద్భుతముగా ఇవ్వగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు ఆయన ఆలోచనలు అతి గంభీరమైన ఆలోచనలు అయి ఉన్నాయి కాబట్టి మన సహాయం కొరకు అవసరత కొరకు ఏసై దగ్గరికి మనము వెళ్ళాలి అంత మాత్రమే కాదు నీవు నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళవలను అంటే చూడండి గమనిద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పేతురు నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన క్రీస్తు మాయమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుని క్రీస్తు శ్రమలలో పాలివారుగా ఉండడానికి మనము ఆయన యుద్ధకు వెలవలసి ఉన్నది పేతురు చెప్పిన ఈ సత్యాన్ని భక్త పావులు కూడా పిలిపి పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిలిపి పత్రిక ఒకట్యాయము ముప్పై వచ్చిన క్రీస్తు నందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను కాబట్టి కేవలం నేను నమ్ముకున్నాను అయిపోయింది అనేది కాదు ఏసు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆయన శ్రమలలో పాలి బాగుస్తులము కావలి అందుకే ప్రభు అన్నాడు ఇవాన్ సువార్త పదహారు ముప్పై మూడులో లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అని మన ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఆ జీవితములో ఇదిగో నీవు నేను ఆయనతో శ్రమపడుటకు ఆయనతో వెళ్ళవలసి ఉన్నది ఆయనతో శ్రమపడినవారే వారే ఆయన సింహాశ్రమనందు కూర్చుండటకు ఆయనతో పాటు రాజ్యపాలన చేయుటకు యోగ్యులుగా ఉంటారు కాబట్టి ఆనయద్దకు యుద్ధకు ఎందుకు వెళ్ళాలి పాపక్షమాపణ కొరకు మరి పాప పరిహారం కొరకు ఏసై దగ్గరికి వెళ్దాం గొప్ప యేసు యేసుక్రీస్తును ఆరాధించడానికి ఆయన సన్నిధికి మనం అంత అంతమాత్రమే కాకుండా నీవు నేను మరి సమయోచితమైన సహాయాన్ని ఎల్లప్పుడూ ఏసు ప్రభుతో పొంద పొందడానికి ఆయనతో వెళ్దాము అంతేకాదు ఆయనతో శ్రమపడడానికి ఆయనతో వెళ్దాము చివరిదిగా యుగాగములు ఆయనతో ఉండడానికి నిత్య నివాసమునకు మనం వెళుదాము ప్రభు ఆడేవానుసు వార్త పద్నాలుగు అధ్యాయం రెండు మూడు వచ్చినాడు నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేనిడల్లా నేను మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులా మరలా వచ్చి నా యుద్ధ ఉనుటకు మిమ్మును తీసుకొని పోవద్దును రే సోదరి సహోదరుడా ఇ గొప్ప సత్యములను నీవు నేను గుర్తిస్తూ దేవుని చెంతకు మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం గొప్ప అనుభవాలను జ్ఞాపకం చేసుకుందాం ప్రభు మా నిత్య నివాసం నీ అందే ఉన్నది మరి ఆయన సమ్ముఖ మనకు చేరుకున్నప్పుడే మన ప్రాణములకు నిత్య విశ్రాంతి దొరుకుతూ ఉంది కాబట్టి ఆ ప్రభు సిద్ధపరచిన రాజ్యం సిద్ధపరచిన నివాస స్థలములు సిద్ధపరచినటువంటి కిరీటములు జీతము ఆశీర్వాదాలు పొందడానికి ఆయన ఆయనదొక ఆయన ఆయనకి వెళ్ళడానికి ఆయన మన కొరకు పరలోకము నుండి ఈ వచ్చి తన ప్రశస్తమైన శిల్వ రక్తము చెందించి రక్షణ కార్యము జరిగించి నిత్య జీవాన్ని తెరిచాడు కాబట్టి ఆయనకు వెళ్ళటంలోని విశిష్టతను గుర్తిస్తూ ఆయన ఎదుకు వెళుతూ ఆయన ఆశీర్వాదములకు పాత్రుల మగుటకు ఆత్మదేవుడు కృపనిచ్చి మనలను బలపరచును గాక ఆమె తనను ఉంచండి ప్రార్థన చేద్దాం అత్యంత కృపాభరితుడవైన తండ్రి మీరు మాకిచ్చిన వాక్యము కొరకు నీకు స్తోత్రం మేము నీ యొద్దకు వచ్చుటలో మాకు ఉన్నటువంటి మేలులు దీవెనలు లేఖనానుసారముగా మేము విని ఉన్నాము వాటిని జీవితములు అనుభవిస్తూ తండ్రి పాప పరిహారము కొరకు ఆరాధన కొరకు సమయోచితమైన సహాయం కొరకు రవ్వ మరి నీతో శ్రమలు అనుభవించుట కొరకు యుగాయుగాలు నీతో ఉనుట కొరకు నీద కూర్చుటకు మమ్మల్ని దీవించి బలపర్చి సాక్షులుగా సాధనాలుగా వాడుకోమని వాక్కున ప్రతినిబిడను చేతులెత్తి దీవించుమని సమయం సహవాసం కొరకు స్థుతి చేస్తూ మనవులు ఏసునామమును అడిగి ఏడుకొనుచున్నాము తండ్రి ఆమెను తండ్రి నుండి కుమారుని నుండి పరిశుద్ధాత్మ నుండి కనికర సమాధాన దీవెన ఆశీర్వాదాలు దేవుని వాక్విన మన అందరికీ వరకు తోడై ఇండును గాక ఆమెను